ఇప్పుడు బియ్యం అని చెప్తున్నారు, మీ వాళ్ళు ఎవరన్నా చూసారు సార్? ఆధారాలు నేను అంటున్నాను, వెళ్ళి చూడవా అని అడుగుతున్నాను, చూడరా అని అడుగుతున్నాను. మొత్తం ఎవరైతే ఈ 36 మంది స్టెల్లాలో ఎక్స్పోర్ట్ కోసం షిప్పును తెచ్చుకున్నారో స్టెల్లాని, 36 మంది ఎక్స్పోర్టర్లు, ఆ 36 మంది మాట్లాడుతున్నారు కాకినాడలో. ఏమండి మేము చిన్న చిన్న వాళ్ళమండి, మా దగ్గరికి వచ్చి 35,000కి 3,000 ఎక్కిచ్చింది అక్కడ. మాది అదని ఇదని మా దాని గురించి మాట్లాడుతున్నారు. అసలు 42,000 షిప్ మొత్తం ఒకటే తీసుకెళ్తున్నాడు అలియంకుడు, ఆర్థిక శాఖ మంత్రి ఇయంకుడు. ఆ షిప్లోకి వెళ్ళి చూడరా, ఎవరు నిందేశారని అదే అన్నా, కళ్ళు కనపడవన్నా, తెరలు ఉంటాయి. ప్రతిపక్షం ఏంటే ఇప్పుడు నాకెవడో సమాచారం చెప్తే మీ 2 పేపర్లో ఒక పేపర్ విలేకరి, మీ 10 ఛానల్లో 2 విలేకరులు నాకు చెప్పారు కాకినాడ అంతా ఇట్లా అలా, వాళ్ళందరూ 36 మంది ఎక్స్పోర్టర్స్ ఎవరైతే షిప్ తెచ్చుకున్నారో స్టెల్లా అని వాళ్ళు మాట్లాడుతున్నారండి. ఆ షిప్ ఎందుకు చెక్ చేయరు, దాంట్లో కూడా ఉన్నాయి కదా అని చెప్పి అంటున్నారు అన్నారు. అది కనపడదా వినపడదా అని అడుగుతున్నాను. నేను మాట్లాడేదే కంప్లైంట్ గా తీసుకోండి అంటున్నాను. నాకు చెప్పింది నేను విన్నాను. నువ్వు నీ నిజాయితీ నిరూపించుకో. మీ మాట ప్రకారం ఏమి లేకపోతే ఏమవుతుంది, ఏమి లేకపోతే ఏమవుద్ది, నీ అలాగే ఏమీ లేకపోతే ఏమవుద్ది, మీ మాట ఏమవుద్ది, ఏమవుద్ది, ఏమవుద్ది లేదనుకోండి సార్. అలాగే అలాగే మరి ఎందుకు వెళ్ళారు ఇప్పుడు ఎవరో మీరు ఎందుకు వెళ్ళారు కలెక్టర్ ఎందుకు వెళ్ళారు? రమణ ఇన్నోయ్యా, నువ్వు TV5 ఉద్యోగం చేసినంత మాత్రం ఊరికి ఏదో మాట్లాడితే అట్టగా. నువ్వు వచ్చావు, నన్ను అడిగావు, నేను చెప్తున్నా. అడిగే దాంట్లో ఏమంటున్నాను, స్టెల్లా అనే షిప్ దగ్గరికి ఏదో కంప్లైంట్ వచ్చి వెళ్ళారు కదా, అట్లాగే ఇది కూడా కంప్లైంట్, ఎల్ల ఎందుకు వెళ్ళరని అడుగుతున్నా. అదే సార్, మీరు బేస్ చేసుకుని వెళ్ళమనే చెప్తున్నా కదా. కాదు, ప్రభుత్వం ఒక వ్యవస్థ, ఎన్నో పోలీసు వ్యవస్థకి లేకపోతే నిఘా వ్యవస్థలకి ఎన్నో కంప్లైంట్లు వస్తాయి, వెళ్ళి చెక్ చేయరా అంటున్నా. అదే సార్, మీ బేస్ చేసుకుని వెళ్ళొచ్చారు. మీరు అలాగే మీరు బందర్లో విలేకరులు, మీరు కలెక్టర్లకి పోలీసులకి ఫోన్ చేస్తే అక్కడ పేకాడ్ జరుగుతుంది, ఇక్కడ పేకాడ్ జరుగుతుంది, అక్కడ గంజాయి జరుగుతుంది అంటే పోలీసులు పరిగెత్తరా? కాదు, నువ్వు అక్కడ గంజాయి పట్టుకు తీసుకురా అని అంటున్నారా? మరి మీరు అడిగేది అదే కదా. నేనదే చెప్తున్నా, మీకు మీ విలేకరులే కాకినాడ నుంచి నేను మాట్లాడితే నాతో చెప్పారు ఇలా జరుగుతుంది అనకపోతే అలా కాదండి. నిఘా వ్యవస్థలు ఏం చేస్తాయి? ఆయిల్ ఖర్చులు ఇవ్వాలా నేను, బోటుకి ఆయిల్ ఖర్చులు ఇవ్వాలా ఏంటి? నాకు అర్థం కాలేదు మీ భాష. మీ ఛానల్ ఇప్పుడు తప్పేం లేదు, మీరు విశ్వాసంగా ఉండండి ఛానల్కి. కానీ నేనన్నా ఆ షిప్ మీ శీలాన్ని పరీక్ష చేసుకోవాలి కదా అన్నా. మీరు మేము నిజాయితీగా ఉన్నాం, నిష్పక్షపాతంగా ఉన్నాం, ఎవరికైనా చట్టం ఒకటే మా ప్రభుత్వంలో అని చెప్పి మీరు చూపించాలి కదా అని అన్నాను. మీరు వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళరు అని అడుగుతున్నాను. ఈ మాట నాకు ఆ కాకినాడ వాళ్ళు చెప్పారు, కాకినాడ నుంచి మిత్రులు మీడియా మిత్రులు చెప్పారు, వేరే వాళ్ళు చెప్పారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వెళ్ళండి, మీ శీలాన్ని నిజాయితీగా నిరూపించుకోండి. కెన్స్టార్ దగ్గరికి ఎందుకు వెళ్ళరు? కెన్స్టార్ ఒకటే కదా మొత్తం, ఏ దాంట్లో ఏమీ లేవని ఎవడని సర్టిఫికేట్ ఇచ్చాడా? ఇప్పుడు ఒక చోట 2 లారీలు పార్క్ చేసి 2 లోడింగ్ జరుగుతుందండి ఎక్స్పోర్ట్ కి. ఒక లారీ మీద ఎవడో చెప్పాడు, అక్కడికి వెళ్ళాక 2 లారీని చూడరా? ఏంటి చూడరా అని అడుగుతున్నాను. చూడాలి కదా, దీంట్లోకి వెళ్ళడం అదే తప్పు అన్నా. వెళ్ళనే ఒక అదే తప్పు మాట్లాడుతున్నారు మీరు. ఈ డ్రామా మాట్లాడుతున్నా నా ప్రశ్న. మీరు పోర్ట్ అధికారి, కస్టమ్స్ అధికారి ఇద్దరు మీ షిప్ లో ఉన్నారు, పర్మిషన్ ఇవ్వనోడు ఎవడో అన్నా? ఇవ్వలేదు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవ్వడం వాళ్ళని, పర్మిషన్ ఇవ్వడం వాళ్ళని ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి షిప్లోకి వెళ్తాకి పర్మిషన్ ఇచ్చేది వెళ్తారు. షిప్ వాడు కాదు పర్మిషన్ ఇచ్చేది, సెంట్రల్ గవర్నమెంట్. ఎవరికి ఏదో పిచ్చి మాటలు మాట్లాడదు, మీ ఓనర్ గారు బాగా మెచ్చుకుంటాడులే, ఆయన టీటీడీ ఆడవాళ్ళు ఉన్నాడులే. సెంట్రల్ గవర్నమెంట్ దేవుడి భజనలో ఉన్నాడు కానీ, ఆయన అదే దేవుడి భజనలో ఆయన ఉన్నాడు. సీరియస్ గా నిన్ను చూడలేదు కానీ ఇప్పుడు ఎన్ని అడిగావని ఎన్ని చూడలేదు.